తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. 1/10/2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఏర్పడినప్పుడు పెన్షన్ గురించి సిడిఏ ఐడిఏల మీద ఏం జరిగింది అని ఒకసారి గుర్తు చేసుకుందాం అనిపించింది. ఎందుకనంటే ఫుడ్ కార్పొరేషన్లో ఏం జరిగింది, ఎంటీఎన్ఎల్ ఏం జరిగింది, విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్లో ఏం జరిగింది అని ఇతర లేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఏం జరుగుతుంది ఇటువంటి అంశాలన్నీ ప్రస్తావించుకున్నప్పుడు అసలు మన దగ్గర మనకేం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం అని. నిజానికి 1/10/2000 సంవత్సరం కంటే ఒక వన్ వీక్ ముందు 29 సెప్టెంబర్లో బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు అందులోని విధి విధానాల మీద ఒక 7-8 ఆర్డర్స్ అయితే ఒక అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఒక ఆయన సమాచార హక్కు చట్టం కింద అప్పట్లో మంత్రిత్వ శాఖల మధ్యలో జరిగిన కేబినెట్ నోట్ సమాచారం దాదాపు 90 పేజీల సమాచారాన్ని సమాచార హక్కు ద్వారా సేకరించారు. దాని మీద టాప్ సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ అన్న ముద్ర కూడా ఉంది. అందుకని యాక్చువల్గా మన వీడియోలో మధ్యలో కాపీలు పెడితే బాగుంటుంది అనిపించిన పెట్టచ్చో పెట్టకూడదో ఈ మళ్ళీ యూట్యూబ్ రూల్స్ ఏం చెప్తుందో లేక పెట్టదు. ఏముంది ఇందులో అనుకున్నాం, కేబినెట్ మెమోలోని 25/9/2000 సంవత్సరం నాటి కేబినెట్ మెమోలో ఐడిఏ పే స్కేల్స్ మీదనే బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు అవుతుంది అని చాలా కేటగా కొంతమంది అనుకుంటున్నట్టుగా సిడిఏకి ఆప్షన్ ఇచ్చే సౌకర్యం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి లేదు, ఆటోమేటిక్గా ఐడిఏనే వచ్చింది. బహుశా దానికి కారణం 1/1/89 తర్వాత ఏర్పడిన ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా కంపల్సరీగా ఐడిఏ పే స్కేల్స్లోనే ఉండాలి అన్న డిపిఈ ఉత్తర్వు కారణం. కాబట్టి మనకేం ఆప్షన్ ఇవ్వాలి, మనం బిఎస్ఎన్ఎల్కి ఆప్షన్ ఇచ్చాము అంటేనే ఐడిఏ పే స్కేల్లోకి వెళుతున్నట్టు లెక్క. ఆప్షన్ ఇవ్వని వాళ్ళు దాదాపు 400 మంది 500 మంది ఉన్నారు. వాళ్ళని యాక్చువల్గా మొదట్లో చెప్పినప్పుడు మీరు ఆప్షన్ ఇవ్వకపోతే మిమ్మల్ని సర్ప్లస్ సెల్కి పంపిస్తాం అని చెప్పారు. కానీ వాళ్ళు ఎవరిని సర్ప్లస్ సెల్కి పంపించలేదు, డిఓటీ ఉద్యోగులుగా వాళ్ళు మన దగ్గరే పనిచేయాలి, బిఎస్ఎన్ఎల్లోనే పనిచేస్తారు. ఇక్కడ ఏంటంటే మొట్టమొదట్లో ఏమేమి చెప్పారు ఆయన ఆయన ఏంటి అని 37A ఇన్కార్పొరేట్ చేశారు. అంటే ఒక ప్రభుత్వ శాఖ ప్రభుత్వ రంగ సంస్థగా మారేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి ఏమేమి వస్తాయి ఏమేమి రావు అనేది లేదు. ఆ ఉద్యోగి గవర్నమెంట్ దగ్గర రిటైర్ అయిపోయినట్టు చూపించి ఈ ప్రభుత్వ రంగ సంస్థకి మళ్ళీ సంస్థల్లో మళ్ళీ ఉద్యోగం వచ్చినట్టు కొత్తగా అపాయింట్మెంట్ ఇవ్వడం, వాళ్ళ జీపీఎఫ్లు లీవు ప్రపోర్షనట్గా లెక్క కట్టి డబ్బులు ఇవ్వటం, మళ్ళీ కొత్తగా ఈ ఫండ్ ఏర్పాటు చేయడం లాంటివి కొన్ని ఆప్షన్స్ గతంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చినప్పుడు అయితే బిఎస్ఎన్ఎల్ ఏర్పాటైనప్పుడు మనకు జీపీఎఫ్ క్యారీ ఫార్వర్డ్ అయింది, లీవ్ క్యారీ ఫార్వర్డ్ అయింది, మనకు ఆ రోజు నాటికి రిటైర్ అయినట్టు ట్రీట్ చేయటం కాకుండా టెక్నికల్ రిజిగ్నేషన్ ఏమి అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు 1/10/2000 సంవత్సరం నుంచి బిఎస్ఎన్ఎల్లో పనిచేసినట్టు ట్రీట్ చేస్తాం, ఆప్షన్ ఇవ్వటం ఒక్కటే అండి. అట్లాగే 37A ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలో ఏర్పాటయ్యేటప్పుడు జరిగే కొన్ని రూల్స్ను రూపొందిస్తా, బిఎస్ఎన్ఎల్కి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించు, బిఎస్ఎన్ఎల్లో కంబైన్డ్ సర్వీస్ అనే ఒక ఆప్షనే ఉంది కాబట్టి టెక్నికల్ రిజిగ్నేషన్ ఇటువంటివన్నీ తీసేసి ఓన్లీ కంబైన్డ్ ఆప్షన్ కంబైన్డ్ సర్వీస్ మీద ఆప్షనే ఉంది కాబట్టి వీళ్ళకి
పెన్షన్ చెల్లించే లయబిలిటీ కేంద్ర ప్రభుత్వానిది అన్న క్లాజు సబ్ రూల్ 21లో 21-23లో ఈ నిర్వచనాలు చెప్పారు. అయితే వీళ్ళకి ఆర్థిక శాఖకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి ఒక తగాదా వచ్చింది. ఆర్థిక శాఖ ఏమని పేర్కొందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్గా ఉన్నప్పుడు ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ డబ్బు కమర్షియల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే డబ్బు ఏ రోజు కూడా డిఓటి కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియాకి చెల్లించలేదు. ఆ డబ్బులు తమ దగ్గరే ఉంచుకొని పెన్షన్ కానీ ఇతర కార్యకలాపాలకు కానీ ఆ డబ్బునే వాడుకునేవాళ్ళు. కాబట్టి ఎవరైతే పెన్షనర్లు 1/10/2000 నాటికి ఉంటున్నారో వాళ్ళ డబ్బులు డిఓటీనే చెల్లిస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి క్రెడిట్ కాలేదు. కాబట్టి 1/10/2000 వరకు ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పెన్షన్ చెల్లింపు బాధ్యత కూడా బిఎస్ఎన్ఎల్దే అని చెప్పి. అయితే డిఓటీ ఏమని ఆర్గ్యూ చేసింది అంటే అలా ఎలా అవుతుంది, 1/10/2000 నాటికి నాకు ఆస్తులు అప్పులు అన్నీ ట్రాన్స్ఫర్ చేసేశారు, వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు డిఓటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ డబ్బులు మీరు కట్టాలి, పైగా నేమ్ ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పడినందుకు సేల్స్ ట్యాక్స్, డివిడెంట్, కార్పొరేట్ ట్యాక్స్ లాంటి డబ్బులు కట్టడం మూలంగా సంవత్సరానికి అదనంగా బిఎస్ఎన్ఎల్కి 2,100 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. ఇవి కాకుండా స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్, లైసెన్స్ ఫీజు ఇటువంటివన్నీ అదనము. కాబట్టి ఈ అదనపు ఖర్చు బిఎస్ఎన్ఎల్ మీద పడుతుంది. కాబట్టి మీ పెన్షనర్లు మీరు చూసుకోండి, మా పెన్షనర్లు మేము చూసుకుంటాం, వీళ్ళ కోసం కట్టాల్సిన డబ్బులు నేను పెన్షన్ కంట్రిబ్యూషన్గా కడతాం అన్నారు. పెన్షన్ కంట్రిబ్యూషను ఎలా ఎంత కడుతున్నారు అంటే మొదట్లో ఈ డబ్బు పర్సంటేజీలు లెక్క చూస్తుంటే 1st ఇయరు గ్రూప్ 1 వాళ్ళకి స్కేల్ మ్యాక్సిమం మీద 7, గ్రూప్ బి వాళ్ళకి 6%, గ్రూప్ సికి 5%, గ్రూప్ డికి 4% స్కేల్ మ్యాక్సిమం ఇది చెల్లించాలని. 10వ సంవత్సరం వచ్చేటప్పటికి గ్రూప్ ఏ వాళ్ళకి 12%, గ్రూప్ బి వాళ్ళకి 10%, గ్రూప్ సి వాళ్ళకి 9%, గ్రూప్ డికి 7% ఆఫ్ స్కేల్ మ్యాక్సిమం. 20వ సంవత్సరం వచ్చేటప్పటికి అంటే 2020 నాటికి ఈ పర్సంటేజీలు పెన్షన్ కంట్రిబ్యూషన్ పర్సంటేజ్ గ్రూప్ ఏకి 17, గ్రూప్ బికి 15, గ్రూప్ సికి 13, గ్రూప్ డికి 10. 2030 నాటికి గ్రూప్ ఏకి 23%, గ్రూప్ బికి 20%, గ్రూప్ సికి 18%, గ్రూప్ 4, గ్రూప్ డికి 14%. ఈ పర్సంటేజీలు ఇలా పెరుగుతూ పోవాలి స్కేల్ మ్యాక్సిమం మీద అని ఈ ఉత్తర్వులలోనే క్లియర్గా మెయింటైన్ చేసి రాసి ఉంది. అయితే మొదట్లో ఏం చేశారు, పెన్షన్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తాం, ఈ పెన్షన్ ట్రస్ట్కి 12,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, ఏదైతే బిఎస్ఎన్ఎల్ పెన్షన్ కంట్రిబ్యూషన్ కడతదో ఆ పెన్షన్ కంట్రిబ్యూషన్ డబ్బు పెన్షన్ ట్రస్ట్కి ఇస్తాం, ఆ పెన్షన్ ట్రస్ట్ నుంచి మీకు డబ్బులు పెన్షన్ చెల్లిస్తారు. అయితే మీరు పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లించకపోయినా మీరు ఆ పెన్షన్ ట్రస్ట్ పనిచేయకపోయినా వాళ్ళు పెన్షన్ చెల్లించకపోయినా బాధ్యత అంతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని. కానీ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు కాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే ఆ మొత్తం పెన్షన్ చెల్లించేలాగా చూడగలిగారు అప్పుడు ఉన్న నాయకులు. ఎవరి పేర్లు చెప్తే మళ్ళీ ఆ వాళ్ళని సమర్థిస్తావా వీళ్ళని సమర్థిస్తావా అని అంటారు, కాబట్టి పేర్లు చెప్తున్నాయి. అలాగే ఐడిఏ మీద జీతాలు తీసుకుందాం, సిడిఏ మీద పెన్షన్ తీసుకుందామని ప్రపోజ్ చేశారు. నాతో సహా అనేక మంది ఆ నాయకులను తిడతా చాలా కామెంట్లు పోస్టులు కరపత్రాలు వేసి ఈరోజు ఏమనుకుంటున్నాం,
సిడిఏలోకి కన్వర్ట్ అయిపోతే హాయిగా సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేది, ఈ ప్రాబ్లం అంతా ఉండేది కాదు కదా అని కూడా మనం అనుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే 363,000 మంది ఆ రోజు 1/10/2000 సంవత్సరంలో ట్రాన్స్ఫర్ అయ్యారు. అందులో ఎగ్జిక్యూటివ్లు 2005లో కానీ ఆప్షన్ ఇవ్వాల, వాళ్ళ ప్రమోషన్ ఈ అంశాలు తెలుసుకునేదాకా మేము ఇవ్వము, మేము ఇలాగే కొనసాగుతాం అని అన్నాం. కాబట్టి పెన్షను లేకపోతే ఐడిఏ పే స్కేళ్ళు లేకపోతే సిడిఏ పే స్కేళ్ళు లాంటి అనేక రకాలైన అంశాలు కేవలం నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్న వాళ్లతోనే ఆ రోజుకి చర్చలు జరిగినాయి. ఇంకొక సౌలభ్యం మనకు ఆ రోజున కల్పించింది ఏంటి అని అంటే, డిఓటీ నుంచి బిఎస్ఎన్ఎల్లో అబ్జార్బ్ అయిన ఉద్యోగి ఎవరైనా అతని మీద చర్య తీసుకుంటా, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటా, రిమూవ్ చేయాలి లేకపోతే డిస్మిస్ చేయాలి అనుకుంటే బిఎస్ఎన్ఎల్కి ఆ అధికారం లేదు, కంపల్సరీగా డిఓటీ ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్న ఒక ప్రొటెక్షన్ కల్పించారు. ఇంకొక అంశం ఏం చేశారు, 1/10/2000 వరకు డిఓటీలో మనం చేసిన సర్వీస్ ఏదైతే ఉందో బిఎస్ఎన్ఎల్లో ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్ ఉన్నా మనం డిఓటీలో చేసిన సర్వీస్కి వచ్చే పెన్షనరీ బెనిఫిట్స్ని సేఫ్ గార్డ్ చేశారు. ఇంకొకటి అంశం నేను గమనించింది ఏంటి అని అంటే, బిఎస్ఎన్ఎల్ విల్ బి ద హోల్డింగ్ కంపెనీ ఫర్ ఎంటీఎన్ఎల్, విఎస్ఎన్ఎల్, టీసీఐఎల్, ఐఐటి. ఇది నేను ఇందాక ఆ పేపర్ బుక్ చదువుతుంటే నాకు అనిపించింది, మనమే హోల్డింగ్ కంపెనీగా ఈ కంపెనీలకందటికీ ఉంటాం. మనం పోగొట్టుకున్నది ఏంటి అని అంటే, ప్రభుత్వ శాఖగా డిఓటీగా ఉన్నప్పుడు సేల్స్ ట్యాక్లో 4% రిబేట్ ఉంది, కంపెనీ అయ్యాం కాబట్టి అది పోయింది. అలాగే లైసెన్స్ ఫీజు నుంచి ఎగ్జెంప్షన్ ఇస్తానన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులకి రాయితీలు ఇస్తానన్నారు. అవన్నీ ఏమైనాయో మనకు తెలుసు. స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ ఫస్ట్లో ఇస్తానన్నా, ఫ్రీగా ఇస్తామని, తర్వాత మన దగ్గర కలెక్ట్ చేశారు. 2002లో ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి మేము మొబైల్ సర్వీసెస్ ప్రారంభిస్తాం, మాకు స్పెక్ట్రమ్ ఇచ్చారు 2000 సంవత్సరంలోనే అని చెప్తే ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మనకు మొబైల్ సర్వీసులు నడపడానికి అవకాశం వచ్చింది. నవరత్న స్టేటస్ ఇస్తామన్నారు, ఈవెన్ మహారత్న ఇవ్వటానికి కూడా వెనకాడం అని చెప్పారు రామ్విలాస్ పాస్వాన్ గారు ఆ రోజుకి. తరువాత ఈ పెన్షన్ చెల్లింపులలో పాత వాళ్ళకి ఎవరు చెల్లించాలి 1/10/2000 నాటికి అన్న తగాదా కోసం కేంద్ర క్యాబినెట్ కార్యదర్శుల సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి, ఆ క్యాబినెట్ కార్యదర్శుల సంఘం 15/3/2005 ఒక ఆర్డర్ ఇస్తూ 60% బిఎస్ఎన్ఎల్ కట్టే డబ్బుల్లో పెన్షన్ ఖర్చు దాటిపోతే ప్రభుత్వం భరించాలి, ప్రభుత్వం కాదు బిఎస్ఎన్ఎల్ భరించాలి అన్న రూల్ తీసుకొచ్చారు. తర్వాత అందరూ ఐక్యంగా పోరాటం చేయడంతో అయిపోయి ఆ రూల్ తీసేసి మొత్తం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే భరించేలాగా చేయగలిగారు. అంటే ఫార్మేషన్ టైంలో ఉన్న కొన్ని సౌలభ్యాలు, కొన్ని రాయితీలు ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పింది అని అనుకోవచ్చు. కాబట్టి మనకు ఆప్షన్ సిడిఏ ఐడిఏ అనే ఆప్షన్ ఇవ్వాల, పెన్షన్ ట్రస్ట్ సపరేట్గా ఎఫ్సిఐ వాళ్ళకి, పాత వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు కంట్రిబ్యూషన్ ఎల్ఐసీ కొత్త ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఎల్ఐసి పెన్షన్ ట్రస్ట్ ఎట్లా ఏర్పాటు చేస్తుందో, అలా కాకుండా ఏర్పాటు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చేయగలిగారు. కాబట్టి అవన్నీ ఆ గుర్తులు ఒకసారి గుర్తు చేసుకుందామని ఈ వీడియో. ధన్యవాదాలు.